కట్టినావు, హరీష్ అంత ఎత్తు పెరగలేదని ఇప్పటికి ఒక 20 సార్లు మాట్లాడితే ఏదో పోనీలే పోనీలే ఎందుకు పట్టించుకోవాలని నేను అనుకుంటున్నా. ఇప్పుడు నువ్వు ఇప్పుడు నా గురించి ఎంత తిట్టినా, నా ఎత్తు గురించి నువ్వు ఎంత మాట్లాడినా, నువ్వు ఎంత దానిలాడినా ఇప్పుడు నా అంత ఎత్తు నువ్వు పెరగలేవు, అయిపోయింది నీ పని, నువ్వు పెరగలేవు, నువ్వు గంతే ఉంటావు. నా ఎత్తు గురించి ఆలోచించడం మానేసి రైతుల గురించి ఆలోచించండి ముఖ్యమంత్రి గారు. నేను పొడిగే తెలంగాణ ఉద్యమం నన్ను ఇంకింత పొడుగు చేసింది, కానీ నువ్వేంది, నీ బుద్ధి కురచ, నీ చరిత్ర కురచ, నీ భాష కురచ, నీ కురచతనం వల్ల కలిగిన ఆత్మన్యూన్యతా భావం వల్ల పదే పదే నువ్వు నా పొడుగు గురించి మాట్లాడి నువ్వు నీ విలువను తగ్గించుకుంటున్నావు రేవంత్ రెడ్డి గారు. బంద్ చేయి ఊకే చిల్లర మాటలు, బంద్ చేసి రైతుల గురించి ఆలోచించు, రాష్ట్రం గురించి ఆలోచించు, ప్రజల గురించి ఆలోచించు, ప్రజలకు ఏం చేయాలనో ఆలోచించు. నేను థాట్ సెంటర్ అంతా ఎదిగినా అని మాట్లాడుతున్నావు, అవును ఎదిగిన, తప్పే ఉండాలి, దేవుడు ఇచ్చిండు నాకు. నువ్వు వెంపల చెట్టు అంతా కూడా ఎదగలే కదా, నీకు దేవుడు గంతే ఇచ్చిండు, ఊకే దాని గురించి మాట్లాడితే ఏమొస్తుంది? ఒక ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో ప్రజలకు మేలు చేయడం గురించి మాట్లాడు. నీకు ప్రజలు ఒక గొప్ప అవకాశం ఇచ్చిండ్రు, అది పనిలో రూపించు. ఇవాళ ఆయన మళ్ళీ మాట్లాడుతూ ఏమంటాడంటే రుణమాఫీ నేను పూర్తి చేసిన అని మాట్లాడాడు. రుణమాఫీ నిజంగా జరిగిందా? నువ్వు ఏం చెప్పినావు దేవుడి మీద ఒట్టి పెట్టి? అటున్న సూర్యుడు ఇటు పొడిచినా, ఎవడున్నా ఎవడు లేకపోయినా 15 ఆగస్టు కల్లా రుణమాఫీ పూర్తి చేస్తా అన్నావు. అయిందా రుణమాఫీ? ఎందుకు చిల్లర మాటలు మాట్లాడుతున్నావు? ఏ ఊరికి పోదాం? నీ కొండారెడ్డిపల్లికి పోదాంపా, డేటు చెప్పు, టైము చెప్పు, నేను వస్తా. నీ కొండారెడ్డిపల్లి చౌరస్తాలు అడుగుదాం, నీ ఊర్లో రుణమాఫీ అయిందేమో రైతుల్ని అడుగుదాంపా. లేదు నేను చెప్తా, ఇగో నేను మా ఊర్లో నా నియోజకవర్గంలో తయారు చేయించిన సిద్దిపేట రూరల్ మండలం వెంకటాపూర్ గ్రామం ఇంటింటికి పంపించి నేను సర్వే చేయించిన ఆ గ్రామంలో ఇప్పటి వరకు ఎంతమందికి రుణమాఫీ అయింది, ఎంత డబ్బు అయింది, ఎంతమందికి కాలేదు వివరాలు తెప్పించిన. వెంకటాపురం గ్రామం సిద్దిపేట మండలం రుణమాఫీ జరిగింది 122 మందికి, జరగంది 82 మందికి రుణమాఫీ జరగలేదు. ఇందులో జరిగిన రుణమాఫీ ఎంత అంటే 13,74,552 రూపాయలు, జరగని డబ్బు ఎంత అంటే 540,640,645 రూపాయలు. 82 మందికి ఇంకా 540,645 రూపాయల రుణమాఫీ జరగవలసి ఉన్నది. నువ్వు జరిగింది అని నోరు పెద్దగా చేసుకున్నంత మాత్రాన, నోటికి వచ్చినట్టు మాట్లాడినంత మాత్రాన జరగదు కదా. నిజంగా రుణమాఫీ జరుగుంటే సురేందర్ రెడ్డి గారు అనే రైతు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటాడు? ఆ రైతు ఆత్మహత్య కారణం నువ్వు, నీ ప్రభుత్వ విధానాలు, నీ ఫెయిల్యూర్. అది సురేందర్ రెడ్డి గారి ఆత్మహత్య, ప్రభుత్వ హత్య, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఫెయిల్యూర్ కావడం వల్ల జరిగిన హత్య అని నేను చెప్పక తప్పడం లేదు. నువ్వు అంటే ఇచ్చిన మాట నిలబెట్టుకున్నావు, ఎవరు నిలబెట్టుకున్నావు? అయిందా రుణమాఫీ? రాష్ట్రంలో 42 లక్షల మంది రైతులకు 31,000 కోట్ల రూపాయలు రుణమాఫీ జరిగేది ఉంటే మీరు చేసింది నీ ముఖానికి 17,000 కోట్లు. సగం మంది రైతులకు కూడా రుణమాఫీ చేయలేదా? నువ్వే చెప్తున్నావు. ఇంకా నీ సిగ్గుగా నా గురించి మాట్లాడే నైతికత ఎక్కడిది? దొంగతనం చేసిన దొంగనే దొంగ దొంగ అన్నాడట. నువ్వు రైతుల్ని మోసం చేసింది నువ్వు, మాట తప్పింది నువ్వు, రుణమాఫీ చెయ్యంది నువ్వు, ఇంకా నా గురించి మాట్లాడతావా? నన్ను పట్టుకొని సన్నాసి, ఏం మాట నిలబెట్టుకున్నావు సన్నాసి అని నేను అనరాదైంది నాకు. మాట తప్పిన సన్నాసి, మోసం చేసిన సన్నాసి అని 100 సార్లు అనగలుగుతాను నిన్ను, కానీ నాకు సంస్కారం ఉన్నది. నువ్వు ఎన్ని అబద్ధాలు ఆడినావు! ఈయనట అన్ని మాటలు నిలబెట్టుకున్నాడట. ఏం చెప్పినాడు నీ మేనిఫెస్టోలో? 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తా అని మాట తప్పిన సన్నాసివి నువ్వు కాదా?